హలో ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోయేలా, పుల్ల పుల్లగా, కమ్మగా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిగా ఉండే సూపర్ బ్రేక్ఫాస్ట్ పుల్లట్లు. పుల్లట్లు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో కప్పు బియ్యం, అర స్పూన్ మెంతులను వేసి నీటితో 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో కప్పు పుల్లటి పెరుగు లేదా పుల్లటి మజ్జిగ పోసి బాగా కలుపుకొని మూత పెట్టి 4 లేదా 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం మెంతులను మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అరకప్పు అటుకులను నీటితో శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకునే 10 నిమిషాల ముందు నానబెట్టుకోవచ్చు, లేదా వీటిని కూడా బియ్యం మెంతులతో పాటు పెరుగులు వేసుకొని నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నానబెట్టుకున్న అటుకులను మిక్సీలో వేసి కొంచెం నీరు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఈ పిండిని 8 నుండి 10 గంటల పాటు పులియబెట్టుకోవాలి. దోశపిండిలాగే రాత్రంతా మూత పెట్టి పక్కన పెడితే ఉదయానికి బాగా పులిసిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పిండి బాగా పులిసిపోయింది. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం నీరు వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశల్లా వేసుకోవడానికి కొంచెం పలుచగా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయను కట్ చేసి కాస్త నూనె రాసుకుని కొంచెం వేడిగా ఉన్న దోశపెనంపై ఇలా రుద్దుకోవాలి. గరిటెతో పిండి తీసుకొని పెనంపై దోశల్లా వేసి కొంచెం నూనె వేసుకొని కాస్త మంటను పెంచి పుల్లట్లు కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. కమ్మని పుల్లట్లు రెడీ. ఈ పుల్లట్లను మీకు నచ్చిన చట్నీతో ఇష్టంగా తినవచ్చు. చట్నీ లేకపోయినా సరే రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.